హాయ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ సూర్యకిరణ్. వెల్కమ్ టు మై షో. ఓపెన్ యువర్ బ్రెయిన్స్, క్యాచ్ మై వర్డ్స్. ఫ్రెండ్స్, ఫ్రెండ్షిప్ మన హెల్త్పై ప్రభావం చూపిస్తుందన్న విషయం మీకు తెలుసా? ఆ విషయం గురించే ఇప్పుడు తెలుసుకుందాం. కమాన్ ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ద షో. హెల్దీ స్నేహం. స్నేహాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయంటే ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ కొందరు అధ్యయనకారులు చేసిన ఒక స్టడీ ప్రకారం ఇది నిజమేనంటున్నారు. స్నేహాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయంటే ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ కొందరు అధ్యయనకారులు చేసిన ఒక స్టడీ ప్రకారం మనకున్న సావాసాలను బట్టి కూడా మన ఆరోగ్యం తీరుతెన్నులు ఉంటాయట. వారు చేసిన స్టడీలో 20 ఏళ్ల వయసులో ఏర్పడ్డ స్నేహాలు భవిష్యత్తులో ఆరోగ్యవంతమైన సామాజిక సంబంధాలను పెంపొందించడంలో సహాయపడతాయట. దీనివల్ల యువతలో ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమస్యలు రావట, వ్యక్తుల మధ్య బంధాలు గాఢంగా ఉంటే యాంగ్జైటీ, డిప్రెషన్లు తలెత్తవట. అంతేకాదు, 20లలో ఉన్నప్పుడు చాలామంది స్నేహితులు ఉండాలట. అదే 30 ఏళ్ళు దాటిన తర్వాత మాత్రం స్నేహాలు సెలెక్టివ్గా ఉంటేనే మంచిదట. మంచి స్నేహితులు ఎప్పుడూ సంతోషాన్ని ఇస్తారు, జీవితాంతం తామున్నామనే భరోసాను స్నేహితులకు కలిగిస్తారట. ఇలాంటి వాళ్ళకి డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి బాధలు ఉండవట. ఒత్తిడి చాలా ప్రమాదకారి. దీనివల్ల శరీరంలో రసాయన మార్పులు సంభవించి రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అయితే మంచి స్నేహితులున్న వారిలో ఒత్తిడి సమస్య ఉండదట. అంతేకాదు, వారి మధ్య స్నేహం టీమ్ బిల్డింగ్ టాక్టిక్స్ను పెంచుతుందట, లైఫ్ స్కిల్స్ను నేర్పుతుందట. అయితే ఏది అతిగా ఉండకూడదని మనం పెద్దలంటారు. అందుకే ఎక్కువ మందితో స్నేహాలు చేయడం కూడా మంచిది కాదు. స్నేహాలు అపరిమితంగా ఉంటే అది పని మీద ప్రభావం చూపుతాయి, చదువులను దెబ్బతీస్తాయి, కుటుంబ సంబంధాలకు దూరం చేస్తాయి. అంతేకాదు, పీర్ ప్రెషర్ వల్ల చెడు అలవాట్లకు, అంటే మద్యం తాగడం, సిగరెట్లు, డ్రగ్స్కు బానిసలయ్యే ప్రమాదం కూడా ఉంది. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను స్నేహాలకు దూరం చేయకూడదు. స్నేహితులుంటే పిల్లలు సరిగ్గా చదువుకోరనే అభిప్రాయం చాలామంది పెద్దవాళ్ళలో ఉంది. నిజానికి స్నేహితుల వల్లే పిల్లలు తమ లోపలున్న అభిరుచులేమిటో తెలుసుకోగలుగుతారు, తమదైన వ్యక్తిత్వాలను పెంచుకోగలుగుతారు, చక్కటి స్నేహాలతో తమ పర్సనాలిటీని తీర్చిదిద్దుకోగలుగుతారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల ఇష్టాయిష్టాలు గమనించకుండా వారితో స్నేహం చేయి, వీరితో స్నేహం చేయొద్దు అని వాళ్లపై ఒత్తిడి తెస్తుంటారు. ఫలితంగా వాళ్ళు డిప్రెషన్కు లోనవుతారు. వారిలో యాంగ్జైటీ, ఇది అని చెప్పలేని ఫోబియా పెరుగుతుంది. అందుకే తల్లిదండ్రులు కూడా పిల్లల మనస్తత్వాలను, వారి ఇష్టాలను గమనించుకుంటూ వారిని సరైన దారిలో పెట్టాలి. అందుకే తల్లిదండ్రులు కూడా పిల్లల మనస్తత్వాలను, వారి ఇష్టాలను గమనించుకుంటూ వారిని సరైన దారిలో పెట్టాలి. పిల్లల మధ్య స్నేహాలను ప్రోత్సహించాలి, వారిని ఆరోగ్యవంతులుగా ఉంచాలి. మంచి స్నేహితులు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. జడ్జిమెంటుగా ఉండకూడదు, అసూయ, స్వార్థం, దురాశ లాంటి గుణాలు ఉండకూడదు. అలాగే ఎలాంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు హద్దులు దాటి ప్రవర్తించకూడదు. స్నేహితుని మైండ్ సెట్ ఎలాంటిదో అర్థం చేసుకోవాలి. స్నేహితులు తమ పనిపై దృష్టి నిలిపేలా సహకరించాలే తప్ప వారి పనిని డిస్టర్బ్ చేయకూడదు. స్నేహితుల నుంచి రివార్డులు ఆశించి సహాయం చేయకూడదు. కష్టసుఖాల్లో ఒకరినొకరు సహాయపడాలి. చెడు అలవాట్లకు, స్నేహాలకు అలవాటు పడకుండా తమ స్నేహితులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుండాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఫ్రెండ్షిప్ అనేది మన హెల్త్పై ఎలా ప్రభావం చూపిస్తుందో. కాబట్టి మీరు మంచి ఫ్రెండ్స్నే సెలెక్ట్ చేసుకోండి.